ఎక్కడ చూసి అక్కడ మురం లేస్తున్నారు, మళ్ళీ వేరే పనులు చేసుకుంటున్నారు, లేబర్ మాత్రం ఎంగేజ్ చేయాలి ఇంకా మీరు ఎక్కువగా. అది వచ్చి నేను చెప్పాలి మీకు జిల్లా కలెక్టర్, ఆ మాత్రం కనీసం కానీ మీకు లేదా ఏం బాబు? ఎన్ని దొరికారు? కమీరాపేట దొరికారు కదా, పక్కనే కదా. ఎంత ఎంతసేపు ఇక్కడ నుంచి కమీరాపేట? 15 నిమిషాల దూరం దొరికితే నీకు ఇక్కడ దొరకరా? మళ్ళీ చెవిలో పూలు పెడతాం అందరికి, ఇష్టం వచ్చిన మళ్ళీ మాట్లాడతావా? నేను ఒక వేస్ట్ పంచాయతీ సెక్రటరీ, ఇష్టం వచ్చే జవాబులు ఇస్తున్నాడు, మన అందరూ పిచ్చోళ్ళు అనుకుంటాను. అలవాటు అయిపోయిన జవాబులు ఇవ్వడం సంబంధం లేకుండా. ఇక్కడ మాత్రం మొత్తం ఉరుగు కాలువలో మొత్తం డ్రైనేజ్, మొత్తం గార్బేజ్, ఉన్నవాళ్ళకి ఎన్ని జబ్బులు ఉంటాయి. ఈసారి ఎవరికైనా జ్వరాలు వచ్చినాయా ఊర్లో? నీకు సంతోషం కదా, నువ్వు ప్లాన్ చేసినట్టే. నువ్వు ముందు మీ అమ్మ మీ ఇల్లు ముందు సాఫ్ చేయండి అమ్మా, దానికి కూడా సిగ్గుండాలి. అసలు అందరు చేయడం కాదు, నువ్వు చేయకుండా అసలు మమ్మల్ని అంటావు. అది చేసినాక నాతో మాట్లాడకు. ఏమంటా 22 రోజులు ఇచ్చా మీకు, మరీ సివియర్ ఉన్న దగ్గర ముందు అటెండ్ కావాలి కదా. అంటే రోడ్ ఎప్పుడు అది తర్వాత చేసుకోవచ్చు, కానీ ముందు అసలు అంతగా మీరు అంత కాన్సన్ట్రేట్ చేసినా 3 రోజులు చేయొచ్చు, మిగతా 16 రోజులు ఏం చేస్తున్నారు? 17 రోజులు మీరు పట్టించుకోలేదయ్యా, ఖాతా రసం లేదు మీకు. చెప్పు బాబు, దీనికి బాగా లేబర్ కావాలా? మరి ఎందుకు పట్టించుకోలేదు? నీకు తెలుసు కదా సీఎం గారు మీటింగ్ వచ్చారు కదా మీరు, మనం 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం కదా, 2 వైజ్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం కదా. మరి ఏంది ఇదని బ్రహ్మ విద్య చేయడం? ఇది అంత చేతగా నోడవా లేకపోతే పట్టించుకున్నాడువా? ఈ రెండిట్లో ఏదో ఒకటి నోటీస్ కూడా ఇవ్వండి. పక్క చూస్తావు ఎంతయ్యా, నిన్నడుతా నేను పక్క చూస్తావు. నోటీస్ ఇచ్చావా లేదా నాకు మళ్ళీ కథలు చెప్పకు, నీ వ్యవహారం అర్థమవుతుంది. లేనట్టుంది, నీకు అది కూడా తెలియదు మహాన్ బాడువి. ఓ పని చేయి, నేను డిపిఐ గారు నీకు ఒక రోజు నీకు పిఏగా వస్తాం, నీ పని చేసి పెడతాను నీకు, నీకు అప్పుడైనా గుర్తొస్తానేమో. నువ్వు గొప్పవాడు కదా, ఎందుకు చూస్తూ కూర్చున్నావు? ఇది 6వ తారీఖు మొదలైంది, ఇవాళ 26వ తారీఖు, చూసి ఎవడో రాడు ఎవడో అడగడుతున్నారు ఇది దీని గురించి. నిన్ననయ్యో ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నావు ఇది, ఇప్పుడే ఫైన్ అండి వాళ్ళే. నిన్నే కాళ్ళు పట్టుకుంటావా? అదే చేయాలి ఇప్పుడు, నీ చేతి పని చేయించాలంటే. అనుమానం వస్తుంది నీకు, నాకు అనుమానం ఏం లేదు, క్లియర్ కనిపిస్తుంది, డ్యామేజ్ అయిందండి. దీంతో వాళ్ళతో సంబంధం లేదు కదా, మరి ఇది పట్టించుకోలే నువ్వు. దీనికి మళ్ళీ ఒక పెద్ద కథలో ఏమని సర్పంచ్ గారు, ఎక్కడే మీరు మొత్తం ఊరంతా అయినా ఎక్కడ ఇవన్నీ ఎక్కడనే, మరి అక్కడ వస్తే అది ఒక్కటే, ఇది వస్తే ఇది ఒకటే, అక్కడ పోతే అది ఒకటే, ఇంకో చోట అది కూడా ఒకటే, అదే పరిస్థితి పెద్ద విలేజ్. మరి మీరేం చెప్పారు అక్కడ ఇది వైఫల్యం? ఏం నడిచిందండి కళ్ళ ముందు కనిపిస్తుంటే? ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి, ఇందాక ఏమన్నారు అది తప్పితే మొత్తం ఊరంతా అన్నారు. నన్ను చెప్పనివ్వండి అయ్యా, నేను ఒక జవాబు పడుతున్నాను మిమ్మల్ని. అక్కడ పోయినప్పుడు అది తప్పితే మొత్తం ఊరంతా అన్నారు, ఇక్కడ పోయినాం అది తప్పితే మొత్తం ఊరంతా అన్నారు, ఇక్కడ పోతే ఇది కూడా తప్పితే మొత్తం ఊరంతా అన్నారు, ఊరంతా తిరుగుతాను అది తప్పితే మొత్తం ఊరంతా అంటారు. ఏం సంబంధం అండి మీరేం చెప్తున్నారు ఊరికే, ఎప్పుడు పట్టించుకోండి ఇక్కడ. మహన్ బాబు మాట్లాడిస్తారా? ఇది చూస్తే సిగ్గేదా మీకు? సిగ్గు వేస్తుందా లేదా? మీకు సిగ్గు వేస్తుందా లేదా? 22 రోజులు అయిపోయినాయండి, చూద్దాం కదా. 10 నిమిషాలు చూసాను, ఇంతవరకు అట్టర్ ఫ్లాప్ అవునా కదా, ఇంతవరకు అట్టర్ ఫ్లాపా కాదా? ఇప్పుడు నాకు జవాబు ఇవ్వండి సర్పంచ్ గారు, ఇంతవరకు అట్టర్ ఫ్లాపా కాదా? మీకు అనిపిస్తుందండి వేరే వాళ్ళు నడుస్తున్నారు. ఏం బాబు ఇక్కడ పని అయింది ఇంతవరకు? అవన్నీ చెప్తారా?